Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు ఎందుకు అంత ధైర్యం? ఆ రిస్క్ ఎందుకు చేస్తున్నట్లు? సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతోన్న 3 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే వైసీపీ తరఫున అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ ఇచ్చాయని వైసీపీ, ఈసారి ఏకంగా 8 నెలల ముందు ఎందుకు అభ్యర్థులను ప్రకటించారో అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉండే ఏ పార్టీకైనా 5వ ఏడాదిలో కాస్త వ్యతిరేకత మొదలవుతుంది. దీంతో కీలకమైన ఎన్నికల ఏడాదిలో ఎలాంటి ఓటమికి ఛాన్స్ లేకుండా సిద్ధపడుతూ ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఈ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ వైఎస్ జగన్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలోకి దిగి గెలిస్తే కార్యకర్తల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయని అధిష్టానం అనుకుంటోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పరిమిత సంఖ్యలోనే ఓటర్లు ఉంటారు. ఎక్కువగా అర్బన్ ఏరియాల్లోనే ఓటర్ల నమోదు ఉంటుంది. దీంతో కీలకమైన ప్రాంతాల్లో విద్యావంతుల మూడ్ ఎలా ఉన్నదనే విషయం ఈ ఎన్నికల ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. పొరపాటున ఓడిపోతే అది పార్టీకి నష్టం. అంతేకాకుండా ప్రతిపక్షాలకు కావాలనే ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లవుతుంది. అయినా సరే వైఎస్ జగన్ మాత్రం ఎన్నికలలో పోటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ రిస్క్ తీసుకోవడం వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలో ఒక అంచనాకు రావచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానుల పరిధిలో ఎన్నికలు జరగనున్న 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ స్థానికుల 3 ఈ ఎన్నికల ద్వారా తెలుసుకునే వీలుంటుందని వైసీపీ భావిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ఇప్పటికే నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చారు. మరోవైపు రాబోయే 8 నెలల్లో డీఎస్సీతో పాటు మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఇవి తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడానికి కారణమవుతాయని అధిష్టానం భావిస్తోంది. రిస్క్ అయినా సరే గెలవడం ద్వారా ప్రతిపక్షాలకు కూడా గట్టి సమాధానం చెప్పినట్లవుతుందని పార్టీ అంచనాకు వచ్చింది. ఆ ధైర్యంతోనే వైఎస్ జగన్ ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. 8 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎలాంటి కంగారు లేకుండా ఇప్పటి నుంచే పనిచేసుకునే అవకాశం ఉంది. ఓటర్ల నమోదు నుంచి ప్రచారం వరకు అభ్యర్థులకు కావాల్సినంత సమయం కూడా ఉంది. మరోవైపు అధికారులు ఉన్న పార్టీకి కొన్ని విధాలుగా అనుకూలతలు కూడా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో వైఎస్ జగన్ ధైర్యంగా ఎన్నికలకు వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.